వెల్కమ్ టు జిజిఎల్ న్యూస్. ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని గ్రీన్ ఎమ్మిగనూరుగా చేయాలి, ముఖ్యమంత్రి వైఎస్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఆర్టీసీ బస్ స్టాండ్, గతంలో కీర్తి శేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఆ టైంలో అభివృద్ధి తప్ప అదే రకంగా ఏ ఒక్క మొక్క నాటినా ఏ ఒక్క మంచి కార్యక్రమం చేసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వ హయాంలో జరిగింది తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ఏ ఒక్క పిడికెడు మన్ను వేసిన పాపాన పోలే ఏ ప్రభుత్వం. ఆర్టీసీకి వచ్చినప్పుడు దాదాపు 3 రోజుల కిందట మీరు చూశారు కొత్త బస్సులు 2 బెంగళూరుకు శ్రీశైలంకు 2 రావడం, ఇంకా పల్లె వెలుగు కింద దాదాపు 15 నుంచి 20 బస్సులు రానున్న రోజుల్లో రాబోతున్నాయి ఎమ్మిగనూరుకు. ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ యొక్క పరిసరాలు కూడా మీరు చూస్తే కనీసం ఇక్కడ శుద్ధంగా పెట్టాలనే ధ్యాస కూడా లేనటువంటి పరిస్థితిలో నిన్ననే ఆర్టీసీ డిఎం గారు మేమందరం రివ్యూ చేస్తే శానిటేషన్ కార్యక్రమం మొత్తం శుభ్రం చేసి బ్రహ్మాండంగా శుద్ధిగా పెట్టడం జరిగింది. మనం కూడా బాధ్యతగా ప్రజలు కూడా మీ అందరినీ విజ్ఞప్తి చేసింది ఏమంటే ఈరోజు ఒక చెట్టు నాటి మొక్క నాటం, ఈ ప్రాంతంలో మొత్తం బ్యూటిఫికేషన్లో భాగంగా చెట్లని పెంపకంలో భాగంగా ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ స్థలంలో మొత్తం కూడా మొక్కలు నాటడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ ఏది చేయాలో అదే చేసే విధంగా ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు కొంతమంది యూరినల్స్ పోతున్నారు, వచ్చిన ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి మనకు బాత్రూమ్స్ ఉన్నాయి అన్ని పరిశుద్ధంగా మీరు బ్రహ్మాండంగా అక్కడ వాడుకునే విధంగా ఉన్నాయి, వాటిని కూడా సక్రమంగా అన్ని చేసి మీకు వసతి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తున్నాం. ఏ బస్సులు అయితే మీకు ఇంకా కొరతగా ఉన్నాయని చెప్పి డిఎం గారు కూడా చెప్పడం జరిగింది, అతి త్వరలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు చెప్పిన మాట ఏదైతే ప్రతి ఒక్కరికి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అనేది ఏదైతే ఉందో అతి త్వరలో దశల వారీగా అన్ని చెప్పిన హామీలు నెరవేర్చే భాగంలో కూడా ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎమ్మిగనూరులో ప్రతి ఒక్క ఊరికి ముఖ్యంగా విజయవాడకు అదే రకంగా స్లీపర్ బస్సులు కూడా ఎమ్మిగనూరుకు తెప్పిస్తున్నాం. ఆ స్లీపర్ బస్సుల్లో ఏదైతే ఉన్నటువంటి పల్లె వెలుగు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చేయాల్సినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అన్ని ప్రతిపాదనలన్నీ పంపడం జరుగుతుంది ప్రభుత్వానికి. మళ్ళీ స్వర్ణయుగం లాగా గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఎటువంటి అభివృద్ధి జరిగిందో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తామని తెలియజేస్తూ మరొక్కసారి డిఎం గారికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యానికి మీ అందరికీ ఒకటే కోరుతున్నాం, ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం చేశాం దీన్ని మీరు మెయింటైన్ చేయండి దయచేసి. మళ్ళీ ఒక్కసారి నిన్న పూర్తి ఎటువంటి పరిస్థితిలో ఉందో మీరు చూశారు ఇంతకుముందు, నిన్న మనం అనుకున్నాం బ్రహ్మాండంగా శానిటేషన్ డిపార్ట్మెంట్ మా మున్సిపల్ వాళ్ళు కూడా చాలా గొప్పగా పనిచేశారు ఒక్క రోజునే, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇక్కడ నాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కని మన సొంత మొక్కలాగా చూసుకుంటూ ఏదైతే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాధ్యతగా భావించి ఎమ్మిగనూరులో ఈ గ్రీన్ ఎమ్మిగనూరుగా మలిచే విధానంలో ఇక్కడే కాదు రానున్న రోజుల్లో ప్రతి చోట గ్రీన్ ప్యాచ్ని పెంచే విధంగా ముందుకు పోతాం. అదే రకంగా ఆర్టీసీ బస్ స్టాండ్కి ప్రయాణికులకు సౌకర్యంగా అన్ని వసతులు ఉండేటట్టు ఈ పార్లమెంటులోనే ఈ జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలోనే అద్భుతమైనటువంటి బస్ స్టాండ్గా రూపుదిద్దుకునే విధంగా తయారు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనిగండ న్యూస్.